Back to news. Friendly police cook kotta bhashin cheptunnaru Telangana police lu. Sikindrabad Bolla police station lo press meet jarugutundaga Begampeta SCV Rangarao thanayantu chupinchar. Mahila dongapai media sakshiga cheyichestunnaru. ఓ మహిళపై చేయి చేసుకోకూడదనే విషయం కూడా మరిచి ఓవర్ యాక్షన్ చేస్తారే. ప్రెస్ మీట్ జరుగుతుండగా చీర కొంగుతో ముఖాన్ని దాచుకునే ప్రయత్నం చేసింది మహిళ. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బేగంపేట ఏసీపీ చేయి చేసుకున్నారు. ముఖంపై కొట్టాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా మాట్లాడాలని ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నారు. కానీ పోలీసుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మహిళా దొంగపైనే ఏసీపీ స్థాయి వ్యక్తి పట్టడం వివాదాస్పదమైంది. కొడుకు చనిపోవడం తట్టుకోలేక ఓ తల్లి కూడా ప్రాణాలు వదిలింది. అబ్దుల్లాపూర్ మెట్ గ్రామానికి చెందిన చంద్రయ్య అనారోగ్యంతో చనిపోగా ఏడ్చి ఏడ్చి తల్లి గుండెపోటు వచ్చి చనిపోయింది. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పాన్ షాపుల్లో సిగరెట్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఓల్డ్ సిటీకి చెందిన ఆటో నడుపుతూ రాత్రి సమయాల్లో పాన్ షాపుల్లో దొంగతనాలు చేయడం దినచర్యగా పెట్టుకున్నాడు. చిలకలు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ షాపులో చోరీ కేసు నమోదవగా సీసీ ఫుటేజ్ ఆధారంగా అహ్మద్ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పటివరకు 10 షాపుల్లో చోరీ చేసినట్లు తెలిపాడు. అతను అదుపులోకి తీసుకున్న పోలీసులు 2 లక్షల విలువైన సిగరెట్ల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లాలా చెరువు సెంటర్లో ఉన్న ఓ చెప్పుల కంపెనీ గోడౌన్లో మంటలు చెలరేగాయి. 2వ స్టాక్ అంతా అగ్నికి ఆహుతయింది. మంటలు విస్తరించుకుంటూ అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగలు ఆవరించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాస్టిక్ కాలిన వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అగ్ని ప్రమాదంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటున్నారు అధికారులు. మంటలు అదుపులోకి వచ్చేందుకు సమయం పడుతుందంటున్నారు. సిసిఎస్లో రాంగోపాల్ వర్మ విచారణ పూర్తయింది. 3 గంటలకు పైగానే పోలీసులు వర్మను విచారించారు. వర్మకు 41 సిఆర్సీ కింద నోటీసులు జారీ చేసిన పోలీసులు సోమవారం మళ్లీ హాజరు కావాలని సూచించారు. అయితే వచ్చేటప్పుడు కొన్ని ఆధారాలు కూడా తీసుకురావాలని వర్మ ఆదేశించారు. విచారణలో వర్మపై ప్రశ్నల వర్షం కురిపించారు సిసిఎస్ పోలీసులు. మహిళలకు సంబంధించిన అసభ్యకర ఫోటోలు, మహిళా సంఘాల ప్రతినిధులతో సినిమాలు చేస్తామనడం, వేరువేరు ప్రాంతాల్లో మహిళలను కించపరిచినట్టు సేకరించిన క్లిప్పింగ్లపై ప్రధానంగా సమాధానం రాబెట్టినట్టు తెలుస్తోంది. అలాగే యూట్యూబ్లో జీఎస్టీపై కూడా ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు వర్మ సెల్ ఫోన్, ల్యాప్టాప్లను సీజ్ చేశారు. జీఎస్టీ సినిమా విడుదల సమయంలో ఓ టీవీ ఛానల్లో తనను కించపరుస్తూ మాట్లాడారని సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్ 67, ఐపీసీ సెక్షన్ 508, 509 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ రామ్ గోపాల్ వర్మకు నోటీసులు పంపారు. అయితే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానంటూ 2 సార్లు విచారణకు గరాజిన వర్మ ఇవాళ సీసీఎస్ పోలీసులు ఎదుట హాజరయ్యారు. విచారణలో మొత్తం వర్మకు 10 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ప్రొడ్యూసింగ్ నేను చేయలేదు. మేము అడిగాము ఎవరు ప్రొడ్యూసర్ అంటే, నేను ఓన్లీ కాన్సెప్ట్ ప్రొడ్యూసర్ ఎల్ఎల్ ఏదో కంపెనీ పేరు చెప్పారు, అమెరికన్ కంపెనీ, వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు పిక్చర్ అని చెప్తున్నారు. మీకేం రెమ్యునరేషన్ ఇచ్చారంటే, నాకేం రెమ్యునరేషన్ ఇవ్వలేదని చెప్పారు.
సో ఎవరు ఇంకా మీ మెంబర్ అసోసియేట్స్ ఎవరు, కెమెరామెన్ పేరు ఏంటి, ఎవరు డైరెక్షన్ ఉన్నది, మీ పేరే డైరెక్షన్ లో ఉందంటే నేను ఆన్లైన్ లో డైరెక్షన్ చేశాను, నేను ఫిజికల్ వెళ్ళి డైరెక్షన్ లేదని ఆయన చెప్తున్నారు. కానీ మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం బట్టి ఇంకా చాలా ప్రశ్నలు ఆయన ఇంకా అడగాల్సింది ఉంది. సో నెక్స్ట్ వీక్ ఆయన వచ్చినప్పుడు ఆ ప్రశ్నలు కూడా ఆయన మళ్ళీ అడగడం. 41 నోటీస్ అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నామండి, ఏమేమి ఆయన ఏం చెప్పదలుచుకున్నా ఆయన చెప్పాలి. అది ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఫర్దర్ గా డిసైడ్. ఇన్కమ్ నాకేం రాలేదు, ప్రొడ్యూసర్స్ తీసుకున్నారు, నాది ఓన్లీ కాన్సెప్టే నేను వాళ్ళకి తెలియపరిచాను, పిక్చర్ అంతా వాళ్ళే తీసారు, వాళ్ళకి ఇన్కమ్ పోతుంది, నాకు రాలేదని ఆయన చెప్తున్నారు. నోటీస్ ఇచ్చి పిలిచారా లేకుంటే నోటీస్ ఇవ్వడానికి పిలిచారా? నోటీస్ ఇచ్చినాకనే ఆయన వచ్చారండి, లేకుంటే ఒకసారి నోటీస్ ఇచ్చాము, ఆయన బాంబే లేదో షూటింగ్ లో ఉన్నాను, నెక్స్ట్ డే టైం అడిగారు, నెక్స్ట్ నోటీస్ ఇస్తే ఇవాళ వస్తున్నా అని చెప్పి మాకు తెలియపరిచారు. మేము ఇచ్చిన నోటీస్ కి స్పందించి ఆయన ఇవాళ మా దగ్గర ఆగారు. దాన్ని 41 నోటీస్ అండి, 160 నోటీస్ అంటాము, విట్నెస్ ని పిలిపించడానికి లాగా నోటీస్ పిలిపించాము. ఇప్పుడు 41 నోటీస్ ఇవాళ సర్వ్ చేస్తాం మేము. ఏంటండి కంప్లైంట్? దేవి గారు ఇచ్చారు కదా 15-20 డేస్ బ్యాక్ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. దేవి గారు కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా అసభ్యంకరంగా ఆడవాళ్ళని చిత్రీకరించి మూవీ తీశారు, అలాగే నన్ను కూడా వల్గర్ వర్డ్స్ ఆప్షన్ వర్డ్స్ యూజ్ చేశారని చెప్పి ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఆమె మీద. జిఎస్టీ ఎందుకు తీసానండి? జిఎస్టీ ఎందుకు తీసామని మేమేం అడగలేదు. అది జిఎస్టీ ఎందుకు తీసారనే ప్రశ్న మాకెందుకు, అది ఆయన పర్సనల్. అది ఫెసిలిటీ ఉందని మీరు ప్రూవ్ అయింది కదా సార్, మీకు చాలా మంది రిప్లై ఇచ్చారు, వీమో వెబ్సైట్ దాన్ని బ్యాన్ చేసింది, మీ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకుని ఏం అడగదలుచుకున్నారు మీరు? ఆయన ఆయన ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆర్ట్ అంటారు, అప్సీన్ అనేది అది ఇండివిజువల్ ఒపీనియన్, ఆయన ఆర్ట్ అంటాడు, కానీ చట్ట ప్రకారం అది అప్సీనే, అందుకే కదా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఆయన చట్ట ప్రకారం తప్పు చేశాడు కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా ఆ పాయింట్ మీదే చేస్తున్నాను, ఎందుకంటే ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ వస్తుంది, సెక్షన్ 67 ఐటీ యాక్ట్ వస్తున్నది, 509 ఆడవాన్ని చిన్నపరిచిన యాక్ట్ వస్తుంది కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. కంటెంట్స్ కూడా అవే ప్రూవ్ కూడా అవుతున్నాయి. ఎఫ్ఐఆర్ లో ఏదైతే మనకు ఫోటోస్ ఇచ్చారో ఆమె ఆయన పక్కన ఉన్నాడో ఆ ప్రశ్న కూడా అడగడం జరిగింది. అక్కడ కూడా ఆయన ఏం చెప్పాడంటే నేను ఆమెని పిక్చర్ లో యాక్ట్ చేస్తాను అడగడానికి పోయినప్పుడు ఆమె వేరే పిక్చర్ లో షూట్ చేస్తుంది పోలాండ్ లో, అవి ఆ ఫోటోస్ అని ఆయన చెప్పారు. బట్ అది కూడా మేము వెరిఫై చేస్తాం, అందుకని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవాళ ఇచ్చాడు దాని గురించి. సో ఫర్దర్ గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్ లో తర్వాత చెప్తాం, అది మా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్, అది ఎవిడెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ రామని చెప్పాము. సో ఫర్దర్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆయన 2-3 టెక్నికల్ పాయింట్స్ అడిగాం కదా, ఆ డీటెయిల్స్ అని చెప్పిన తర్వాత ఏం చేయాలనేది అప్పుడు డిసైడ్ చేస్తాం. ఆయన బాగానే కోఆపరేట్ చేశారు, అన్ని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ట్విట్టర్ లో ఒక దగ్గర సత్యమియ జయతే అని పెట్టాడు. సో అది కూడా చట్ట ప్రకారం నేను, ఎందుకంటే ఇండియన్ నేషనల్ ఎంబ్లెమ్ లో సత్యమేవ జయతే అని కూడా ఆయన సత్యమియా జయతే అని పెట్టాడు. దాని మీద కూడా మేము ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఆయన ఎందుకు అట్లా అన్నాడని నేను అన్నాను సార్. అది నాకు తెలియదు, అది చట్ట ప్రకారం నేరం అని అంటున్నాడు. బట్ ఇట్స్ ఆల్సో అఫెన్స్ యాక్ట్, ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ అని ఉంటుంది ఇండియా గవర్నమెంట్ యాక్ట్. ఆయన ఒక ట్విట్టర్ లో రాశాడు సత్యమేవ జయతే అని తీసేసి అమ్మాయి పేరు సత్యమేవ జయతే అని పెట్టాడు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, అది కూడా అడిగాము, నాకు తెలియదు సార్ అది చట్ట ప్రకారం నేరం అని అన్నాడు. బట్ విల్ బి డెల్ట్ అకార్డింగ్ అండర్ దట్ లా. ఇంప్రిజన్మెంట్స్ ఉన్నాయండి, చెప్తాను, 1 ఇయర్ పడ్డాయి, 2 ఇయర్స్ పడిన కేసెస్ ఉన్నాయి, ఉన్నాయి ఇంప్రిజన్మెంట్స్ ఉన్నాయి. విచారానికి సహకరించాడు, చెప్పిన ప్రశ్నలు కనుక సమాధానం బాగానే చెప్పారు. నేను ప్రొడ్యూస్ చేయలేదు సార్, నేను ఓన్లీ డైరెక్టర్ కూడా, నేను డైరెక్షన్ కూడా నేను పర్సనల్గా వెళ్ళి ఎక్కడ డైరెక్ట్ చేయలేదు, స్కైప్లోనే దేంట్లోనే వీడియోలోనే డైరెక్ట్ చేశాను అన్నాడు. బట్ అది కూడా మేము విచారిస్తాం, స్కైప్ ఐడి అవన్నీ కూడా కలెక్ట్ చేశాము ఆయన దగ్గర, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. స్కైప్లో డైరెక్ట్ చేశారా, స్కైప్ నుంచి కూడా లెటర్ రాస్తాము, స్కైప్ నుంచి కూడా డీటెయిల్స్ పంపిస్తాయి, లాగిన్ డీటెయిల్స్ అవన్నీ వస్తే. ఇప్పుడు ఆయన ఇచ్చిన సమాధానంకి అందుకే ఆయన నేను ఇవి చేశాను అన్నాడు. దాని మీద మళ్ళీ మేము టెక్నికల్ ఎగ్జామినేషన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఫర్దర్గా డిసైడ్ చేయాలి. ల్యాప్టాప్ సీజ్ చేశాము, యాపిల్ ల్యాప్టాప్ సీజ్ చేశాము ఆయనది. నేను దాంట్లో సోషల్ మీడియాలో అంతా ఇంటరాక్ట్ అవుతున్నాను అంటాడు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన చాలా దగ్గర ఈ పిక్చర్ని ఎన్కరేజ్ చేస్తూ పెట్టాడు, లింక్స్ ఎక్కడ ఉన్నాయి పెట్టాడు కాబట్టి అది కూడా ఎన్క్వైరీ చేయడానికి ల్యాప్టాప్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం, దాని వచ్చిన రిపోర్ట్ తర్వాత మళ్ళీ అవసరం అయితే మళ్ళీ కూడా పిలిపించడం జరుగుతుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ జనరల్లీ 15-20 డేస్ పడుతుంది, ఒక్కొక్కసారి నెల 2 మంత్స్ కూడా పట్టచ్చు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దానికి మళ్ళీ వేరే సెపరేట్గా మళ్ళీ పిలవాల్సి వస్తుంది ఆయన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినాక, ఎందుకంటే దాంట్లో కొంత ఎవిడెన్స్ వస్తుంది, మళ్ళీ ఆయన దాని మీద మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది కాబట్టి ఈరోజు 41 ఇచ్చి పంపించాను.